నెమ్మది నిలవదే సిరి సొగసును చూసి పులకదే మరి పలకదే తొలి వల పొన తడిసి దేవదాసే కడిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది నిలవదే మరి నిలవదే సిరి సొగసును చూసి పులకదే మరి పలకదే తొలి వల పొన తడిసి దొరికినంత దోచుకో. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా 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 వస్తున్నారు వాళ్ళే. యాంకరింగ్ చేయడంలో ఇతను పెద్ద తోపు. ఇప్పుడు యాక్టింగ్ మీద పడింది ఇతని చూపు. ఇతనే మన ప్రదీప్. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేసుకున్నా నెలవంకను ఇద్దామనుకున్నా ఇంత గొప్ప అందగత్ హీరో ప్రదీప్ గారు వెల్కమ్ అండి. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేసుకున్నా. నా సినిమా మొట్టమొదటి పాటకి సుమగారు డాన్స్ చేశారు, చాలా నాకు ఇంకా ఆనందం. ఈ పాటకి నేను కాళ్ళతో డాన్స్ చేయలేదు, మనసుతో చేశాను. ఇప్పటికి యాంకరింగ్ నేర్చుకున్నావు, యాక్టింగ్ కూడా నేర్చుకున్నావు, అందుకని 30 రోజుల్లో ప్రేమించడం ఎలా కదా? అది సినిమాలో నేర్చుకున్నాను. నేర్చుకుంటారు, జీవితంలో కూడా నేర్చుకునే ఉండుంటావులే. ఇదిగో ఇప్పుడు 30 రోజుల్లో సంగీతం నేర్చుకోవడం ఎలా? సంగీతం అచో చాంగోయే మేడం సార్, మేడం అంతే. రమణ లాగ్ అవుతుందిరా రమణ. 30 రోజుల్లో సంగీతం నేర్చుకోవడం ఎలా? 30 రోజుల్లో సంగీతం నేర్చుకోవడం ఎలా? ఎక్కడ దొరుకుతుంది పుస్తకం? ఈ పుస్తకం మా దగ్గర తప్ప ఇంకెక్కడ దొరకదు. ఏది, ఇంటర్ మ్యాథ్స్ ఇంటర్ ఫిజిక్స్? ఇది నేర్చేసుకో, అదిగో అక్కడ. 30 రోజుల్లో సంగీతం నేర్చుకోవడం ఎలా? జాగ్రత్తగా వెనకాల నిలబడవా, ఇందాక అక్కడి నుంచి ఎలక్ట్రీషియన్ కి షాక్ కొట్టింది. షాక్కే షాక్ కొట్టిందా? ఓకే, నేను చూడండి 30 రోజుల్లో కాదు ఈ ఎపిసోడ్ గంటలు నేర్చుకొచ్చేస్తా. అవునా? అవు ఆల్రెడీ వచ్చేస్తుంది. సునీత గారిని పిలిచేద్దామా? ఫస్ట్ టైం కదా క్యాష్ షోకి రావడం. మొత్తానికి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా టీం వాళ్ళు, సునీత గారిని రప్పించడం ఎలా, ఎంత కాలంగా అడుగుతున్నారు మా టీము. సాంగ్ హిట్ అవుతున్న కొద్దీ క్యాష్ అడుగుతారేమని చెప్పి ముందు క్యాష్ షోకి తెచ్చేసాం. కానీ హార్టీ కంగ్రాచులేషన్స్. నీ పాటలు వింటూ ఉంటే ఏంటంటే ఆటోమేటిక్ గా ఒక మెడిటేషన్ మోడ్ లోకి మేము వెళ్ళిపోతూ ఉంటాం. ఇప్పుడే చూసాను కదా నిన్ను, అందుకనే నేను అలా వెళ్ళిపోయాను, నువ్వు ఇలా వచ్చి పిలిచావు.
మీరు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, లాగా మీకు కూడా కొన్ని పుస్తకాలు ఇస్తున్నా. 30 రోజుల్లో డాన్స్ నేర్చుకోవడం ఎలా, 30 రోజులు 30 స్టెప్పులు. అన్ని రకముల డాన్స్ నేర్చుకోవడానికి సులభమైన మార్గం ఈ పుస్తకంలో ఉందిట. అది నువ్వు కచేరీ చేస్తే నేను డాన్స్ చేస్తా. నాతో పెట్టుకోకు, నేను ఇప్పుడే చేసేస్తా. నీకు ఎంత వరకు వచ్చింది సంగీతం? ఆల్రెడీ 2 పేజీలు చూసావా? సి మేజర్ దాకా వెళ్ళా. సి మేజర్ నీకొద్దు, నువ్వు మైనర్ లో ఉండడమే బెటర్. నువ్వు బి మైనర్ లో ఉండు, ఓకేనా? దేవుడా, మా మధ్యలో ఉంటే నీకు పిచ్చెక్కినట్టు ఉంటుంది. కానీ వెల్కమ్ టు ది షో సుని. లాంటి ట్రెండింగ్ సాంగ్స్ క్రియేటర్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్. దూరంగా రంగా దొంగ దాతో కొయ్యాలా, వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా. మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ, మంచి చెయ్యాలో చాలా చాలా. ఆవిడ చూడండి పుస్తకం చిన్నపిల్లలాగా, కళ్ళ చూడకటే తక్కువ. హలో, కళ్ళ చూడ ఏంటి అంటే లెక్చర్ అనుకుంటున్నారా? మమ్మీ మమ్మీ బయటికి వెళ్తే చాలు, అబ్బాయిలందరూ లవ్ లెటర్స్, ప్రపోజల్స్. మొన్నటికి మొన్న ఒకడు ఈ పుస్తకం నాకు ఇచ్చాడు సార్. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, దీని మీద ఏదైనా యాక్షన్ తీసుకోండి సార్. మీరు ప్రేమించడం ఎలానా? ప్రదీప్ కి బాగా తెలుసు సార్. నాకేమొచ్చింది చూడండి, 30 రోజుల్లో సంగీతం నేర్చుకోవడం ఎలా? ప్రేమించడం ఎలా ఉన్నాయి కదా, కరెక్ట్ గా ఉందండి, అందులో ఉంది. వెల్కమ్ అండి. ఏంటి సార్ రాగా నీలేస్తున్నారు? అది కూడా ఆ పోడియం వైపు చూసి. ఏంటి మొదటి పేజీలో ఈలు ఉందని అప్పుడు ప్రాక్టీస్ మొదలెట్టారా? నేను సాంగ్ చేశానండి. కాదు, మీరు ఇలా అన్నారు అన్నారు. మనిషి చూడడానికి చాలా క్లాసు, వేసేటువంటి స్టెప్పులన్నీ ఊర మాసు. క్లాసు ప్లస్ మాసు ఇస్ ఈక్వల్ టు యస్సు. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో, ఈ లవ్ అనేది బలుగమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము. ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము, ఇది చెప్పకుండా వచ్చేతుమ్ము, ప్రేమ నా పలివు నన్ను నమ్ము. ఎంతగానే ఎదురు చూపి తగినట్టుగా బదులు చెబితివే, అరి దేవుడా లోపటే పిల్లడాట దగ్గరై నన్ను చేరదీస్తివే. బుట్ట బుట్ట బొమ్మ నన్ను సుట్టుకుంటివే, సిందకే అట్ట బొమ్మై జట్ట కట్టుకుంటివే. బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను సుట్టుకుంటివే, సిందకే అట్ట బొమ్మై జట్ట కట్టుకుంటివే. సింప్లీ సూపర్ హ్యాండ్. మీకు 30 రోజుల్లో పాటలు పాడడం ఎలా? కాదు మ్యామ్, నేను డాన్స్ చేసేది. దాంతో పాటు ఇది కూడా రావాలి కదా. ఆయన మ్యూజిక్ డైరెక్షన్, ఈవిడ కొరియోగ్రాఫర్. ఇప్పుడు ఎంత కాలం చెప్పు యాష్, ఆవిడ ఇప్పుడు సింగింగ్ షోస్ కి వెళ్తూ ఉంటారు, ఇలా నిలబడి ఈ వేళలో ఎలా డాన్స్ నేర్చుకొని ఈ వేళలో. మీకు కూడా ఇది పని మేడం, ఆ బుక్ అప్పుడప్పుడు ఆవిడ కూడా ఇస్తూ ఉండండి. నేను ఆ బుక్ చదివే ఇలా అయ్యా. నాకు మ్యూజిక్ డైరెక్టర్, ఆవిడ కొరియోగ్రాఫర్, నీకు సింగర్ ఇచ్చారు, ఆయనకి లవర్ బాయ్ ఇచ్చారు. ఏంటి నవ్వుతున్నారు? ఆయన ఇప్పటి వరకు ప్రేమించలేదనా, ప్రేమించారనా? వాళ్ళ మిస్సెస్ ని కలిసారా మీరు? లేదు, కలవలేదు. కలిస్తే మీరు మనసు మార్చుకుంటారు. నేనెక్కడన్నానయ్యా మనసు మార్చుకుంటానికి అనే పెద్ద డైలాగ్ వాడడానికి? అమ్మ మేడము, మేడం సార్, మేడం అంతే. ఫస్ట్ రౌండ్ మొదలెడదాము. పైసా వసూలు.
ఇందులో మేము సింపుల్ గా క్వశ్చన్స్ అడుగుతాము, మీకు తెలిస్తే బజర్ నొక్కండి. కరెక్ట్ ఆన్సర్ అయినట్టయితే మీరు వసూల్ వాల్ రెండు సార్లు ఆడతారు, రాంగ్ ఆన్సర్ అయినట్టయితే ఏం పోదు. అందులో మాత్రం ఎస్పీఎల్ ఎస్బీఎల్ రకరకాలు ఉన్నాయి అక్కడ, ఓకే జాగ్రత్తగా ఆడండి. క్వశ్చన్ నంబర్ 1, ఆప్షన్ ఏ నిక్టోఫోబియా, బి ట్రైపనోఫోబియా, సి కాకోఫోబియా, డి కైనోఫోబియా. ఏ ఫోబియా ఉన్నవారు ఇంజెక్షన్ అంటే ఎక్కువగా భయపడతారు? ఓ ప్రదీప ఫోబియా, నువ్వు నొక్కేవా? బి బి అనకూడదు, పేరు చెప్పాలి. ట్రైపనోఫోబియా, ట్రైపనోఫోబియా. ఆప్షన్ బి ప్రదీప్ కి లాక్ చేయండి. యా మిస్టర్ అను, ఏ ఫోబియా ఉన్నవారు ఇంజెక్షన్ అంటే ఎక్కువ, మీకు తెలియదులేండి, ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి ప్లీజ్. మీరు అంత బిల్డప్ ఇవ్వద్దు, ఏదో తెలిసినట్టు. క్లోజ్ సార్, క్లోజ్ పడుతుంది, తీవ్రంగా ఆలోచించండి. మ్యూజిక్ వేస్తాం వెనక. టాన్ టాన్. ప్రదీప్, నేను నువ్వు టెన్షన్ మ్యూజిక్ ఇస్తానంటే ఆ ఫేస్ పెట్టా, వేరే వచ్చింది. పోనీ వాట్సాప్ చేస్తారా? ఏ అండి? ఏ నిక్టోఫోబియా, అనూప్ గారి పేరుతో లాక్ చేయండి. మిస్టర్ యశ్వంత్, డి. ఓకే, ఆప్షన్ డి కైనోఫోబియా యశ్వంత్ గారికి, అండ్ సునీత గారు ట్రైపనోఫోబియా. ఆప్షన్ బి ట్రైపనోఫోబియా లాక్ యా జాయ్. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. నీ ప్రశ్నలు నీవే, ఎవరు బదులివ్వరుగా. నీ చిక్కులు నీవే, ఎవరు విడిపించరుగా. భయ్యా మంచి ప్రారంభం. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. చూపుల పొంగిన పొగరు, మా ఊపిరి దీపపు చమురు, ఇకపై మారే పట్టి వెలుగెవరు. పక్క పక్కనే ఉన్నారు కదా అని తీసేశారు అనుకుంటున్నారు, కాదు దూరంగా ఉన్నా కూడా తీసేసేవాళ్ళు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. Yes, we won it. ఇది ఆడాలి. నేను ఇన్సాల్ వచ్చాను, నేను ఆడాను కదా. అనూప్ గారి చేత ఆడిపిద్దాం. స్కోర్ ఎవరికి ఇస్తారు? స్కోర్ స్కోర్ నాకు. అనూప్ గారు అడగండి, సగం ఇవ్వమని అడగండి మీరు. సార్ 50-50. ఓకే, ఒకవేళ పనిష్మెంట్ వస్తే కూడా 50-50. పనిష్మెంట్ వస్తే నీకు, డబ్బులు వస్తే మాకు. నువ్వు ఫస్ట్ అయితే. ఆయన హ్యాండ్ మంచి సార్. ఏం బాగా కడుక్కొని వచ్చాడా? అనూప్ గారికి అయితే 50-50, యశ్వంత్ అయితే నాకు ఫుల్. షోలో కొన్ని మార్పులు చేయమని చెప్పారు కానీ మొత్తంగా మార్చమని చెప్పలేదు, అందుకని ఇది మీ దగ్గర పెట్టుకోండి. సార్ గోడ దూకడానికి రెడీగా ఉన్నట్టు. భగవంతుడా, సునీత మళ్ళీ ఎప్పుడొస్తుందో మన షోకి తెలియదు, కానీ ఆవిడకి ఒక ఎస్పీఎల్ వచ్చేలా చూడు. ఆవిడకు పనిష్మెంట్ ఇవ్వాలి, అది ప్రేక్షకులు చూడాలి, కాస్త ఎంటర్టైన్మెంట్ రావాలి. పనిష్మెంట్ ఉంటది ఎస్పీఎల్. పార్టిసిపెంట్స్ వద్దకే పాలన, తీసుకోండి ఒక కార్డు. అది ఇవ్వడానికి వచ్చాను. మీ టాస్క్ మీరే సెలెక్ట్ చేసుకుంటున్నారు. సునీత ఇస్ ద డాక్టర్, పేషెంట్ ప్రదీప్ ఇంజెక్షన్ ఇవ్వాలి, రండి. మీకు ఒక కాంపౌండర్ కావాలా? యశ్ రావా. ఇక మేడం, ఓడిపోయిన వాళ్ళు ఇద్దరేమో చక్కగా ఆడేసుకుని హ్యాపీగా అక్కడ నుంచున్నారు. కరెక్ట్ ఆన్సర్ చెప్పి గెలిచిన వాడిని నేనేమో. నీకు తెలియదా, అసలే హీరో అయ్యావు, హీరోకే ఎప్పుడు కష్టాలు ఉంటాయి, లాస్ట్ లో ఎప్పుడో విలన్ ని హీరో నాలుగు చితక పడితే క్లైమాక్స్ వచ్చేస్తుంది.
నువ్వు ఎవరు? నేను హీరో. హీరో కాదు, నువ్వు ఇప్పుడు నా మనవడివి. ఓకే. పేషెంట్ ఎవరు? వీడు నా మనవడు. బాబు పుట్టడమే గడ్డంతో పుట్టేశాడు. అది తగ్గడం కోసమని వారానికి ఒక ఇంజెక్షన్ తీసుకోమని. ఇంజెక్షన్? చెప్పలేదు అమ్మమ్మ ఇంజెక్షన్ అని నాకు. ఒరే, నీకంతా మీ నాన్న పోలిక రాయట్రా. డాక్టర్ ఎంత అందంగా ఉందా? అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే. ప్రాబ్లం ఏంటి? ఏం చెప్పమంటారు? ఈ చీర ఎక్కడ కొన్నారు? ఈ చీర ఎక్కడ కొన్నారు? డాక్టర్ గారు, ఒక్కగానొక్క మగాడు, చిచి చిచి మనవడు, ఒక్కగానొక్క మనవడు. కానీ ఏం చెప్పమంటారు, రోజుకి సెంటీమీటర్ల కొద్ది గడ్డం పెరిగిపోతుంది వాడికి. ఎంత షేవింగ్ చేసినా తగ్గట్లేదు. జస్ట్ 10 నిమిషాల ముందే చేసాం, మళ్ళీ పెరిగింది. ఏం చెప్పమంటారు డాక్టర్ గారు? వీళ్ళమ్మ వీడు కడుపులో ఉన్నప్పుడు కుడికి తాగేసింది. ఏం లేదు నాన్న, ఇటు చూడు. ఏంటి? నాకు ఈ డాక్టర్ పాట పాడితే ఇంజెక్షన్ చేయించుకుంటా. ఇంజెక్షన్ అయిపోయింది, నార్మల్ అయిపోయాడు, తీసుకెళ్ళిపోవచ్చు మీ వాడిని. అమ్మా డాక్టర్ అమ్మా. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, ఈ ఇంజెక్షన్ తో నేనేమో సరిపెట్టుకుందా. ఇంజెక్షన్ ఇద్దామనుకున్నా. ఓ వావ్, వాట్ ఎ రీమిక్స్ గజి. పాట పాడుతూ ఇచ్చిన ఇంజెక్షన్ కాబట్టి మీ గడ్డము తగ్గుతుంది, మీ పిచ్చి తగ్గుతుంది, మీ క్యారెక్టర్ అయిపోయింది. నీకు సమాధానం దొరికిపోయింది. ఏంటది నీ క్వశ్చన్? ఏంటి? 30 రోజుల సంగీతం అందుకే ఇచ్చింది, వచ్చేసింది. నాకు సంగీతం వచ్చిందా? ఆప్షన్ ఏ కోతి, బి పులి, సి కుందేలు, డి ఏనుగు. ఆస్ట్రేలియాలో ఏ జంతువు మ్యాజిక్ చేసే వాళ్ళ దగ్గర తప్ప ఇతరుల దగ్గర ఉండకూడదనే రూల్ ఉంది? మళ్ళీ ప్రదీప్ నొక్కారు. సి కుందేలు. ఆప్షన్ సి లాక్. యశ్వంత్ పులి. ఆప్షన్ డి లాక్. సునీత, ఐమ్ థింకింగ్ డి ఏనుగు. ఏనుగు. ఆప్షన్ డి ఏనుగు లాక్. అనూప్ గారు, ఒకటైనా రైట్ ఇవ్వండి. అయితే కుందేలు చెప్పేయండి. ఓకే, సి. ఇంత డైరెక్ట్ గా నేను ఎప్పుడు చెప్పలేదు కానీ తీసుకోండి. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. వార్నింగ్. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. హే, వి వన్ బ్రో. Yashalala, he wanted to play. He was like waiting. Come on, Rod. Pradeep, what do you want to do? I want to make a hit. ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేతూ ఉన్నా. ఏ 2 టైమ్స్ ఆడాలి కదా సునీత, నువ్వు వెళ్ళవా? నువ్వే నడిచేటి తీరుక తారలు మొలిచాయి నేలకే. మీకే.
చేశారు మీరు. థ్యాంక్ యూ. ఓ వానవిల్లులో ఉండని రంగు నువ్వులే, ఏ రంగుల చీరను నీకు నయ్యాలే. మ్యాజిక్ మేడము, ఈ కొవ్వొత్తుని ముట్టుకోకుండా దూరం నుంచే అంటారు, అనగానే ఆరిపోద్ది. సూపర్, రెడీ. ఆబ్రకదాబ్రా, ఒకసారి కళ్ళు మూసుకోండి. హ్యాపీ బర్త్డే టు యూ, బర్త్డే టు యూ. ఇప్పుడు మీరందరూ చూస్తున్నారు, ఇందులో వాటర్ ఉంది. ఒక్క క్షణంలో ఇందులో వాటర్ లేకుండా చేయగలను నేను. మీరందరూ కళ్ళు మూసుకోండి. మేడం, గ్లాస్ కడగలే. లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాజిక్. ఇది ఇది హైలైట్. ఇది అబ్రక దర్బా సర్బా సర్ దర్బార్ అబ్రక దర్బా కాదు, ఆయన కాపీరైట్స్ ఉంటాయని మార్చారు. ఇందులో నుంచి ఏ పక్షైనా బయటికి రాగలుగుతుంది, ఏంటి అనేది మాకు కూడా తెలియదు. మాకు తెలుసు, మేము చెప్పానా? ఈయనకు తెలుసు అంట, ఎవరైనా పట్టించుకో. కని విరి ఎరుగని రీతిలో లాస్ ఏంజిల్స్ లో ఎంతో మంది సుప్రసిద్ధ మెజీషియన్స్ ట్రై చేశారు, కుదరలేదు. మా మేడం ఒక్కడికి కుదిరింది. ఇప్పుడు అందులోంచి ఒక పక్షిని తీస్తారు, కానీ తీసేంత వరకు ఆవిడ కూడా తెలియదు ఏంటో. త్వరగా తీయండి మేడం, సార్ వెళ్ళిపోవాలి. కళ్ళు మూసుకోండి. మేడం మీరు రెసిడెంట్, మీరు కాకి. ఓకే, లాస్ట్ మ్యాజిక్ ఇది ఒకటి చేసి. ఏంటి చెప్పు, మర్చిపోయారా? ఇప్పుడు ఇది ఫుల్ పేపర్ చూడండి, చూసారా? ఈ మ్యాజిక్ సూపర్, ఎందుకంటే దీంట్లో మేము కళ్ళు మూసుకోలేదు. మేడం లాస్ట్ టైం బ్యూటిఫుల్, ఇది మిస్ అవ్వకూడదు. ఇది అయిన తర్వాత రెండు జేబుల్లో చేతులు పెట్టి ఎక్కడికో నడుచుకుని వెళ్ళిపోతారు. యూ కెన్ సీ వన్ ఫింగర్ పుడక్కి. ఇప్పుడు చూడండి. యాక్చువల్లీ మీకు మీకు తెలియదు ఒకటి విషయం ఉంది, రెండు ఫింగర్స్ చూపించారా, విత్ రింగ్ వచ్చింది. చూడడానికి అలా ఉంటారు కానీ అమ్మాయి కూడా అయినా. ఆబ్రకద, ఇప్పుడు వీళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇద్దరం ఉన్నాం. మేము చూడు, ఒకళ్ళే ఉంటారు. కళ్ళు మూసుకోండి. వావ్, మళ్ళీ ఉన్నారు సార్. ఓకే, మీ మూడో ప్రశ్న. ఆప్షన్ ఏ పచ్చబొట్టు వేయించుకోవడం, బి వర్షంలో తడవడం, సి బ్లడ్ డొనేట్ చేయడం, డి గోర్లు పెంచుకోవడం. ఈ క్రింది వాటిలో మనం ఏం చేయడం వల్ల మనకు రోగ నిరోధక శక్తి పెరిగే అవకాశం ఉంది? సునీత, బ్లడ్ డొనేట్ చేయడం. బ్లడ్ డొనేట్ చేయడం ఆప్షన్ సి. సునీత గారికి లాక్ చేయండి. అనూప్ గారు సి. ఆప్షన్ సి బ్లడ్ డొనేట్ చేయడం, అనూప్ గారికి కూడా లాక్ చేయండి. యశ్వంత్ గారు ఏ. ఓకే, ఆప్షన్ ఏ పచ్చబొట్టు వేయించుకోవడం, లాక్ చేయండి. ప్రదీప్ ఏ పచ్చబొట్టు వేయించుకోవడం. ఏ, ఓకే లాక్. ఒక రాంగ్ ఆన్సర్, తీసేయండి. ఓకే, ఆప్షన్ బి కాదు, వర్షంలో తడవడం కాదు. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఏ యశ్, నువ్వు ప్రదీప్ ఆట ఆడుతున్నావు ఇప్పుడు. అనా, మరి సేమ్ పడిన తర్వాత చెప్తా ఎవరిదో అది. అయ్యి, ఇది నీకే నీకే, 1000 నీకే. అంత డబ్బు వచ్చు. 1000 నాకే. ప్రదీప్ అన్న, రెండు సార్లు వేసా, ఒకసారి 100,000 రూపాయలు వచ్చింది. నాతో ఎక్కువ డీలింగ్ చేశాడు, ఆవిడతో మ్యాజిషియన్ చెప్పింది. ఒక ఊరికి వచ్చాం, ఆ ఊర్లో ఈవెంట్ చేయడానికి వచ్చాం. నేను ఈవెంట్ ఆర్గనైజర్, నువ్వు అక్కడ ప్రోగ్రామ్ చేయడానికి వచ్చావు. ఆయన మ్యూజిక్ కచేరీ పెట్టుకున్నాడు. నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నాడు? ఏ
ప్రదీప్ గారు చాలా థాంక్స్ అండి వచ్చారు ప్రోగ్రామ్ కి. అసలు మేడం వాళ్ళంతా వచ్చారు కదా, మొత్తం అందరం తీసుకొచ్చా మేడం. ఓకే, ఇదంతా ఆర్గనైజ్ చేస్తున్న ఆయన ప్రెసిడెంట్ గారు వస్తారు. ఆయన వచ్చినప్పుడు మాత్రం మనం ఏ పాట జరుగుతున్నా అక్కడ ఆపేయాలి మధ్యలో, ఓకేనా? ఆయన చాలా అలుగుతాడు మళ్ళీ. అరే ఎవడరా నన్ను యాంకర్ అంది ఇక్కడ? సుమావారి సినీ ఆర్కెస్ట్రాకి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు ఈ కార్యక్రమంలో మీ ముందు తలతల మెరవడానికి ఎంతో మంది తారలు దిగి వచ్చారు. ఆ తారలందరినీ మీ ముందు ప్రవేశపెడతాం. సపటరేయ్ సపటరేయ్. ముందుగా మా సింగర్ సునీత గారు. ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నారు అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారు. అండ్ ఇప్పుడు అద్భుతంగా డాన్స్ కంపోజ్ చేయడానికి ఎప్పుడు కాళ్ళు నిలకడగా ఉండని ఓ అద్భుతమైన కంపోజర్ రాబోతున్నారు, జై హ్యాండ్ సెన్కర్ యశ్వంత్ మాస్టర్. మేడం పాడతారు, నేను దానికి మ్యూజిక్ ఇస్తాను. సార్ నాకు మ్యూజిక్ ఎలా ఇవ్వాలో చెప్తారు, అండ్ గురువు గారు దానికి డాన్స్ చేస్తారు. మీరు రెడీయా? పేమెంట్ 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 అడుగుతున్నారు ఇవిడ మేడం. జిఎస్టి డబ్బులు ఎవడిస్తాడు? నా దగ్గర జిఎస్టి నంబర్ లేదు, జిఎస్టి నంబర్ లేదు. పాడండి. ఇటీవల కాలంలో విడుదలై బ్రహ్మాండంగా వ్యూస్ సంపాదించుకున్నటువంటి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా నుంచి నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా. ఇవ్వమనండి. నీ హృదయం ముందర ఆకాశం. ప్రెసిడెంట్ గారు వచ్చారు. ప్రెసిడెంట్ గారికి స్వాగతం. గట్టిగా చప్పట్లు, గట్టిగా చప్పట్లు. సార్ సార్ ప్యాంట్ పైకి లాక్కోండి. కంటిన్యూ మేడం. నిలవంకను ఇద్దామనుకున్నా, నీ నవ్వుకు సరిపోదంటున్నా, నువ్వే నడిచేటి తీరుకి తారలు మొలిచాయి. సార్ వెళ్ళిపోతున్నారు, సార్ వెళ్ళిపోతున్నారు. థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. నేను తారలు మొలిచాయి చూడవంటే వాళ్ళు ఈ పాట ఏ లోపల గడ్డలు మొలిచేలా ఉన్నాయి. ప్రెసిడెంట్ గారి క్లాప్స్. సార్ ఒక డాన్స్ చేంజ్. ఏ అంటే నా పాట అయిపోయిందా ఇక్కడ? సార్ చాలా కోపం వస్తుంది, ఒక్క చెప్పేయమనండి. చిన్ని చిన్ని ఆశలు నాలో రేగిలి, చిరు చిరు ఊహలు ఎదలో ఊగిలి. ప్రెసిడెంట్ గారు హ్యాపీగా డాన్స్ చేస్తున్నారు. రే క్లాప్స్ క్లాప్స్. మీకు ఎలా అనిపిస్తుంది ఆర్కెస్ట్రా? చాలా ఆనందంగా ఉంది. బారికేడ్స్ మీద కూర్చున్న వాళ్ళకి దిగాలి. ఇది ఆర్కెస్ట్రానా? లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఆప్షన్ ఏ మొసలి, బి పులి, సి కుక్క, డి ఏనుగు. కేరళలోని ఒక ప్రాచీనమైన దేవాలయానికి ఏ జీవి కాపలాగా ఉంటుంది? సుమగారు ఏంటి ఆన్సర్? ఏంటి ఆన్సర్? కేరళ కదా మీకు తెలుసుంటదని. తెలిస్తే మాత్రం చెప్తావా? యా మొసలి. ఆప్షన్ ఏ మొసలి. ప్రదీప్ ఏ ముసలి. ఏ ముసలి. ఓకే ఆప్షన్ ఏ ముసలి. యశ్వంత్ పులి. ఆప్షన్ బి పులి. ఆయనకి లాక్ చేయండి. మీకే జంతువు కావాలి? ఆ ముసలి. ఆప్షన్ ఏ ముసలి. ఆయనకి కూడా ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. కుక్క కాదు, ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. సీతాకోక చిలకలు రెండు స్నేహం చేశాయి, ఆ స్నేహంతోనే గుండెల చాటును ప్రేమను దాచాయి. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. భగవంతుడా, రాక రాక సునీత గారు ఈ షోకి వచ్చారు. రెండు ఎస్పీఎల్ వచ్చాయని మళ్ళీ రాకుండా పోతారో ఏమో. ఈసారి డబ్బులు వచ్చేలాగా చూడు స్వామి. భగవంతుడా నువ్వు ఉన్నావు, అయినో మళ్ళీ ఆవిడకి డబ్బులు వచ్చేలాగా చూడు స్వామి. స్వామి
ఈయన పాపం పులి పులి అని, పులి రాలే ఆయనకి డబ్బులు రాలే. ఇప్పుడు ఆడుతున్నది ప్రదీప్ కోసం. ప్రదీప్ కి గట్టిగా ఒక ఎస్పీఎల్ వచ్చేలాగా చూస్తే నువ్వులేవు. ఎందుకు బ్రేక్ తీసుకున్నావు మధ్యలో? పన్నుండి బయటకు వెళ్ళారు. పన్నుండి బయటకు వెళ్ళావా? దేవుడా దేవుడా. ఈ ఎపిసోడ్ చూస్తున్నటువంటి ఆడియన్స్ అందరికి సబ్జెక్ట్ మరింత అర్థం కావడం కోసం సబ్టెక్స్ట్ లో వేస్తూ ఉండండి. ప్రదీప్ గురించి యశ్వంత్ ఆడాడు. మేడం ఈయనేమో పులి పులి అంటున్నాడు, అది రాట్లా. పులిని దింపుతున్నాం చూడు. అసలు విషయం, ఈ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, ఈ మూవీ ఇంత అద్భుతంగా రావడానికి ముఖ్య కారణం ద మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్, 24 క్రాఫ్ట్స్ ని హ్యాండిల్ చేస్తున్న మా కెప్టెన్ ని ఈ రోజు ఈ క్యాషువల్ లో పిలుద్దాం అనుకుంటున్నాం. Yes. మున్నా, లెట్స్ వెల్కమ్ మున్నా. నీలి ఆకాశం ఇద్దాం అనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తున్నా, నెలవంకను ఇద్దాం అనుకున్నా, నీ నవ్వుకు సరిపోదంటున్నా. భలే అసలు కన్సీవ్ చేశారు ఆ సాంగ్ అంతా కూడా. ప్రదీప్ చెప్పినట్టుగానే హీ క్రియేటెడ్ ద మ్యూజిక్, హీ కొరియోగ్రాఫ్డ్, బట్ యూ కన్సీవ్డ్ ఇట్. ఆ ఐడియా, ఆ థాట్ చాలా బాగుంది. సూపర్ అండి. మేము వెయిట్ చేస్తున్నాం సినిమా రిలీజ్ కోసం. ఎలా అనిపిస్తుంది అండి మీకు కొత్తగా ఇలా ఈ క్యాష్ షోకి రావడం? చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. మీ షో కోసం కూడా ఏ క్వశ్చన్ అడుగుతారో భయం వస్తుంది అండి. దగ్గరగా చూసి భయపడ్డాడు. చెప్పండి, మీరు ఇంకేం చెప్పాలనుకుంటున్నారు? నా గురించి కాకుండా సినిమా గురించి చెప్పండి. పాట మాట్లాడేస్తుందండి బయట. జనరల్లీ మాట మాట్లాడుతుంది, కానీ మీ పాట మాట్లాడుతుంది ఏమిటో? మామూలుగా కథలో పాటలు ఉంటాయి, ఈ పాటలో ఒక కథ ఉందండి. అవును, అందుకని ఈ పాటలో కథ ఉంటే ఎప్పుడు పెద్ద హిట్ అవుతుంది. సో ఈ పాటలో కథ ఉంది, పైగా వాళ్ళిద్దరు ఎక్స్ప్రెషన్స్ మెయిన్, ఆవిడ పాడడం, చంద్రబోస్ గారి లిరిక్స్ కూడా. ఎవరైనా పల్లవి పాడతారండి, పాట మధ్యలో కూడా పాడుతున్నారు. అవును, ప్రతి లిరిక్ గా. నిన్న ఎయిర్పోర్ట్ లో వెళ్ళాం మేము బొంబాయిలో. ఒక కరెక్ట్ నేను అనుకుని వెళ్తుంటే ఒక మోకాల మీద నుంచి పాడుతున్నాడు, ఏదో ఈ వాళ్ళని పాడుతున్నాడు. సెకండ్ రౌండ్ నుంచి ఈ గేమ్ మీరు ఆడబోతున్నారు. మాకు డీటెయిల్స్ ఇంకా కావాలని బోల్డ్ పని ఉంది బాబు, ఆయన పంపేద్దాం. మేము పులి అనగానే అటు వెళ్ళిపోయామా? థ్యాంక్ యూ మేడం, ఇన్నాళ్ళు మాతో ఆడుకున్నాడు ఆయన, ఇవాళ మనం ఆడుకుందాం. ఏదొచ్చినా మున్నా గారికి. ఒక్క నిమిషం, నన్ను ఎవరైనా మాట్లాడిస్తారా ఇక్కడ? ఓ సారీ, యాంకర్ ఉన్నారు కదా ఈ షోకి. మీరందరూ ఒక టీమ్ గా కలిసిపోయారు మీ సినిమా వాళ్ళంతా. గత 5 ఏళ్ళుగా మాట్లాడుతూనే ఉన్నారు కదండి, మమ్మల్ని మాట్లాడినట్టు. ఆయనలో రైటర్ కూడా ఉన్నారు. ఇదంతా ప్రోమో. ఆ మొసలి అనంత పద్మనాభ స్వామి క్షేత్రం దగ్గర ఉండేటువంటి ఆ చెరువులో ఆ కొలంలో ఉంటుందంట. అది కొన్నేళ్ల నుంచి కంటిన్యూ అవుతున్న పరంపర. ఒకవేళ అది అయిపోతే దాని పిల్లలు నెక్స్ట్ ఫాలో అవుతారంట. అలాగే సారీ అండి, ఐ కెప్ట్ యూ ఇన్ క్యూ, ప్లీజ్ వేయండి. ఇప్పుడు నేను అడిగినటువంటి క్వశ్చన్ కి రెండు ఆప్షన్స్ ఉంటాయి. మీరు సమాధానం చెప్పొద్దు అనుకుంటే దాన్ని వేసేసేయండి. అది కరెక్ట్ గా పడితే మీరు చెప్పక్కర్ల, పడకపోతే చెప్పాలి. ఈజీ అంటే ఇంకా భయం అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 1, ఈ ఇద్దరులో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? ఏ తేజ, బి పూరి, జగన్నాథ్. చెప్పక్కర్లేదంటే వేసేయచ్చు. పడకపోతే చెప్పాలి చెప్పాలి. ఏం సార్ మీరు పడుతుంది? ఆన్సర్ చెప్పండి. అక్కర్లేదు మీకు, ఇంకా 4 క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు వెళ్ళాలి మీ షేర్ ఆటో వెయిటింగ్. తేజ జగన్నాథ్. ఫేక్ న్యూస్. తేజ గారు అండ్ పూరి జగన్నాథ్ గారు నా పళ్ళ సెట్ లాంటి వాళ్ళు అని చెప్పినటువంటి అనూప్ రూబెన్స్. ఒకళ్ళు పై వరుస అయితే ఇంకొకళ్ళు కింద వరుస. ఇంకా ఎంతకాలం అందరూ నా రెండు కళ్ళు రెండు కళ్ళు అంటారు, వీళ్ళు నా పళ్ళు పళ్ళు అని చెప్పిన అనూప్ గారు. క్వశ్చన్ నెంబర్ 2, నా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా చెయ్యమని ఈ ఇద్దరు హీరోలు ఒకేసారి అడిగితే ఎవరికి ఓకే చెప్తారు? ఏ నాగార్జున గారు, బి పవన్ కళ్యాణ్ గారు. సార్ ఇప్పుడు వేయాల్సిందే. చెప్పండి. మళ్ళొకసారి వేస్తాను. నో, మీకు షేర్ ఆటో వెయిటింగ్.
చెప్పండి. మార్నింగ్ ఒకరిది, సాయంత్రం ఈవినింగ్ ఒకరిది, అలా ప్లాన్ చేసి. బ్రేకింగ్ న్యూస్, వేరే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరికైనా నేను అవకాశం ఎందుకు ఇస్తాను, రెండు నేనే చేస్తాను అని చెప్పిన అనూప్ గారు. ఆయనకి ట్విన్ బ్రదర్ ఉన్నారు. థర్డ్ క్వశ్చన్, ఈ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఎవరిని మీకు కాంపిటీషన్ గా మీరు భావిస్తూ ఉంటారు? ఏ డిఎస్పి, బి తమన్. నేను బాల్ వేస్తానండి, నేను బాల్ వేస్తానండి. ఇది ఈయన వేసేయడమే బెటర్, లేకపోతే నాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రాబ్లం. ఏమనుకుంటుంటారు జనరలీ బయట ఫ్యాన్స్ అంతా డిస్కషన్స్ లో వస్తూ ఉంటాయి కదా, ఆ మ్యూజిక్ బాగుంది, ఈ పాట బాగుంది, ఆయనది బాగాలేదు, ఈయన ఇంకా బెటర్ గా చేయొచ్చు, ఇలా రకరకాల టాక్స్ వస్తాయి. సో మీకు ఎలా ఉంటుంది అది? అంటే ఇట్స్ కాంపిటీషన్, డెఫినెట్ గా ఉంటుంది, బట్ ఇట్స్ ఎ పాజిటివ్ కాంబినేషన్. అంటే లైక్ ఇన్స్పైరింగ్ ఉంటుంది. ఇప్పుడు తమన్ ఇప్పుడు సాంగ్ సామాజిక వర్గం నుంచి చేస్తే నేను ఐ కాల్డ్ హిమ్ అండ్ సెడ్ లైక్ చాలా బాగుంది. ఈ పాట కూడా తమన్ గారు చూడడం జరిగింది, అండ్ దేవి గారు ట్వీట్ చేశారు. సో లైక్ ఇట్స్ ఎ హెల్దీ కాంపిటీషన్. Yes, yes. Okay, రండి, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. మీరు ఇచ్చిన ఈ రెండు మ్యూజిక్ ఆల్బమ్స్ లో ఏది బెస్ట్ అని మీ ఫీలింగ్? ఏ కాటమరాయుడు, బి టెంపర్. మీకు 5 అవకాశాలు ఇస్తున్నా. మెల్లగా మెల్లగా లాస్ట్. సరే వెళ్లే ముందు, బికాజ్ అనూప్ గారికి వర్క్ ఉంది, నీకు వర్క్ ఏమైనా ఉందా ఇవాళ? ఆయన మా వర్క్ కోసం వెళ్తున్నారు కాబట్టి. సో ఆ పాట ఒక్కసారి, సూపర్ డూపర్ హిట్ అయ్యి వైరల్ అయినటువంటి సాంగ్ మీ సమక్షంలో, సునీత గారు అండ్ మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ మ్యూజిక్ లవర్ ఇంత పెద్ద హిట్ చేసినందుకు. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా. ఓహో అమ్మ చూపులు వలికే జాలి నూలి, ఆ జాలికి మారుగా ఏమీ వాలి. నాన్న వేలితో నడిచే ధైర్యమే నీది, నీ పాపనై పసి పాపనై ఏమీ వాలి. దయ కలిగిన దేవుడే మనలను కలిపాడులే, వరమొసగే దేవుడికి నేనే తిరిగి ఇవ్వాలి. ఏదో ఇవ్వాలి కానుక ఎంతో వెతికాను ఆశగా, ఏది నీ సాటి రాధిక అంటూ అలిశాను పూర్తిగా. కనుకే మళ్ళీ మళ్ళీ జన్మనిద్ది నిన్ను చేరన. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా. అనూప్ గారు ఇంత బ్యూటిఫుల్ సాంగ్ తెలుగు ప్రేక్షకులకి గిఫ్ట్ చేసినందుకు మీకు, అలాగే డైరెక్టర్ గారు నా గారు మీకు కూడా అనండి. సూపర్బ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద కంప్లీట్ టీమ్. ప్రదీప్, యు మేడ్ ఇట్ రే. సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాము, రెడీయా? నెక్స్ట్ రౌండ్ మనీ మనీ మోర్ మనీ. ఈ రౌండ్ లో మేము సినిమా పోస్టర్ కి సంబంధించి క్లూలు ఇస్తాం, ఆప్షన్స్ కూడా ఇస్తాము. సినిమా టైటిల్ ఏంటో మీరు చెప్పాలి, అంటే సినిమాలోని ఏదైనా ఒక ఎలిమెంట్ ని తీసుకొని అక్కడ బొమ్మ చూపిస్తాం మీకు. 4 ఆప్షన్స్ ఉంటాయి, టైటిల్ చెప్పాలి మీరు. నెగటివ్ మార్క్స్ ఉన్నాయా? నెగటివ్ మార్క్స్ ఉన్నాయా? నెగటివ్ ఉంటుంది, మైనస్. ఓకే, సో ఈ రౌండ్ లో రాంగ్ ఆన్సర్ చెప్పినట్టయితే మీ అమౌంట్ లో సగం డబ్బులు పోతాయి. ఏమండి, అనూప్ గారు వెళ్తూ వెళ్తూ కష్టపడి సంపాదించిన 1000 మీకు అప్పచెప్పారండి, మీరు జాగ్రత్తగా దాన్ని దాచుకోండి. అండ్ ఒకవేళ ఎవరు 4 క్వశ్చన్స్ కి ఆన్సర్లు చెప్పకపోతే డబ్బులు మొత్తం ఎవరు లీడ్ లో ఉన్నారో వాళ్ళకి ఇచ్చేస్తాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్స్, ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ పెళ్లి చూపులు, బి సరోజ, సి హుషారు, డి డేంజర్. చెప్పండి హీరో గారు. పెళ్లి చూపులు, ఫుట్రక్ ఉంది కదా అక్కడ, చూద్దాం కరెక్టా కాదా. టైటిల్ వల్ల చెప్పలేదు నేను. ఏం సుమ గారు, టైటిల్ వల్ల చెప్పలా? నేనేదో దాన్ని స్కిప్ చేద్దాం అనుకుంటే నువ్వే తవ్వావు ఇప్పుడు.
సెకండ్ క్వశ్చన్ ఆప్షన్స్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ ప్రేమదేశం, బి అందాల రాక్షసి, సి నిన్నే ప్రేమిస్తా, డి ఆర్య. మున్నా గారు ఆర్య. సరేనండి చూద్దాం అయితే. మూడో క్వశ్చన్ ఆప్షన్స్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ రైల్, బి రోబో, సి అతడు, డి జయం. ప్రదీప్. అతడు. ఎలా ఎలా? షార్ట్ అయిపోయిన తర్వాత దూకుతాడు కదా రోప్ తో, దూకి ట్రైన్ వెనకాల అలా పట్టుకుని లోపలికి వెళ్తాడు. చూద్దాం ఇది కరెక్టా కాదా. నాలుగో క్వశ్చన్ ఆప్షన్స్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ సుబ్రహ్మణ్యపురం, బి అంజి, సి కార్తికేయ, అండ్ డి వజ్రం. కార్తికేయ. కార్తికేయ. ఎందుకు? ఆ స్టోన్ స్టోన్ ఉంటుంది గుడిలో. ఓకే సరే చూద్దాం కరెక్టా కాదా. కాదు నేను వచ్చేటప్పుడు ఆన్సర్ చెప్తున్నాను. యాక్చువల్ గా బజర్ నొక్కే ఆన్సర్ చెప్పాలి కదా. వీళ్ళిద్దరు బజర్ ఆర్య. నీకు ఎందుకే, నీకు బజర్ ఇచ్చిన కూడా పులే అంటావు, పులే అంటావు. ఈ రౌండ్ అయిపోయింది. మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్దామా. మన నెక్స్ట్ రౌండ్ కలెక్షన్ కింగ్. ఇప్పుడు మేము సర్వే కండక్ట్ చేయాలి. మీరు అలా వెళ్ళి ఇలా వచ్చేస్తారా? అత్యంత హుషారుగా ఉండేటువంటి మన స్టూడెంట్స్ సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు ఏ కాలేజ్ నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు కొనుక్కుందాం. ఏ ఎక్కడి నుంచి వచ్చారు? చైతన్య మెరిట్ కాలేజ్. మీరేమైనా నన్ను అడుగుతారా? నేనే మిమ్మల్ని అడగనా? మీరే మమ్మల్ని అడగండి. ఏ ఊరు మీది అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? చిన్నపిల్లలు తప్పిపోయినప్పుడు, పేరెంట్స్ కోసం ఏడుస్తున్నప్పుడు. ఒకప్పుడు అమ్మాయిలకి తల మీద మాత్రమే జుట్టు ఉండేది, ఈ మధ్య కాలంలో మొహాల మీద కూడా ఉంటున్నాయని అమ్మలు తిట్టుకుంటూ ఉన్నారు. వచ్చే జుట్టిలా అనుకోవే, మీ అమ్మకు మొహం కనబడలేదంట. ఫేస్బుక్ లో కొత్త అమ్మాయి పరిచయం అయినా. అవును, అది ఎందుకు వేసుకున్నావు? ప్యాంట్ లూజ్ గా ఉందా? ప్యాంట్ లూజ్ గా ఉందా? బస్ లో వెళ్తున్నప్పుడు బోర్ కొట్టి పక్క వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు. అయినా అవన్నీ ఒకప్పుడు రోజుల్లో ప్రతి వాడి చేతిలో ఫోన్ ఉంది. అసలు అది డిశ్చార్జ్ అయినా అవ్వాలి, లేకపోతే వైఫై అయినా లేకుండా ఉండాలి. పని చేస్తుందిరా, పని చేయాల్సింది నీ బుర్రా బుర్రా. అరే మాట్లాడరు. అరే అరే ఎందుకు తీసుకున్నావు? అడిగి దొరక్క దొరక్క వాడికి మైక్ దొరికింది, గర్ల్ ఫ్రెండ్ దొరికినట్టు. నీ సిగ్గు పోగొడతాను కదా ఇవాళ, ఇట్రా మాట్లాడు. నా పేరు కుమార్. నేను చెప్పమన్నది ఆన్సర్, నేను చెప్పమన్నది ఆన్సర్. మా ఊర్లో అందరు మంచి వాళ్ళు ఉంటారు అని అప్పుడు. ఏ ఊరు మీద అంటారు? అయిపోయింది, ఇవాళ్ళతో నీ భయాలన్నీ పోయాయి. ఎందుకంటే ఇంతకన్నా భయంకరం ఇంకోటి లేదు. నెక్స్ట్ క్వశ్చన్. ఇంత రేట్ ఉందేంటి అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? నా ఫ్రెండ్ కొన్న రేస్ బైక్ కాస్ట్ చూసినప్పుడు. నా ఫ్రెండ్ కొన్న రేస్ బైక్ కాస్ట్ చూసినప్పుడు. అప్పుడు 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 కాస్ట్ చూసినప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు. రే రమణ, నేను పాడుతున్నాను కదరా. నా గర్ల్ ఫ్రెండ్ బ్యూటీ పార్లర్ బిల్లు చూసినప్పుడు. అయినా నీకెందుకు నీ గర్ల్ ఫ్రెండ్ బ్యూటీ పార్లర్ బిల్లు? నా లవర్ కి తనకి ఇష్టమైన డ్రెస్ కొన్నప్పుడు. నువ్వు పెట్టావా? నువ్వు పెట్టావా? ప్రూఫ్ చూపించండి అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? ఏదైనా టూర్ వెళ్ళినప్పుడు. రూమ్ నెంబర్ ఏంటి? ఏదైనా టూర్స్ కి వెళ్తే రూమ్స్ కోసం ప్రూఫ్స్ అడుగుతారు. హెల్త్ బాగాలేదు, కాలేజ్ కి రాను అని మేడం కి చెప్పినప్పుడు. పద్ధతిగా చెప్పావమ్మా.
ఎప్పుడైతే ఫ్రెండ్స్ తో కలిసి కంబైన్ స్టడీస్ చేశానని ఫాదర్ కి చెప్పినప్పుడు ప్రూఫ్ అడుగుతారు డాడీ. ఎందుకంటే ఫాదర్ కూడా ఎక్కడో కంబైన్ స్టడీస్ చేస్తుంటాడు. ఎవరైనా అమ్మాయిని ప్రపోజ్ చేశానని కంప్లైంట్ చేసినప్పుడు అమ్మాయిలు కూడా ఈ మధ్య ప్రపోజల్ లో ప్రూఫ్స్ అడుగుతున్నారంట. అసలు మీరందరూ ఇందులో మిస్ అయినటువంటి ఒక పెద్ద ప్రూఫ్ ఏంటో తెలుసా? ఒకడు ఇంటికి లేట్ గా వస్తే ఏంటంటే లేట్ అయింది అని అడిగితే ఆఫీస్ లో చాలా వర్క్ ఉండింది అని అంటే ఆఫీస్ లోనా ఏది ప్రూఫ్ చూపించండి అన్నప్పుడు ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, మళ్ళీ మొదలు పెట్టావా అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? నా ఫ్రెండ్ కి సో క్యూట్ సో స్వీట్ సో హ్యాండ్సమ్ అబ్బాయి దొరికినప్పుడు ఎగిరి గంతులు ఇస్తున్నప్పుడు అబ్బా మళ్ళీ మొదలు పెట్టిందిరా బాబు అనుకుంటా. అంటే అంతకుముందు ఒక హ్యాండ్సమ్ అబ్బాయి అయిపోయాడా? ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకో ఎప్పుడు చేసుకుంటావా అని అడిగినప్పుడు ఇక్కడ బాధ వదిలించుకోవడానికేమో ఇక్కడ బాధ వదిలించుకోవడానికేమో ఆ టీచర్ 5 మినిట్స్ క్లాస్ అని చెప్పి 15 మినిట్స్ క్లాస్ పీకినప్పుడు మళ్ళీ మొదలు పెట్టిందిరా బాబు అనిపిస్తుంది. ఓకే సో ఆన్సర్స్ అన్ని లాక్ చేసేద్దాము. సిటీ లైఫ్స్ లో పడి 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 బోర్ కొట్టేసింది అబ్బా, కొంచెం పొలం దగ్గరికి వెళ్దామా? పంట పొలాల్లో కలెక్షన్ కింగ్. మొన్న పిట్టగోడ మీద కలెక్షన్ కింగ్, ఈ రోజు పంట పొలాల్లో. నాకు ఇప్పుడు అనిపిస్తుంది అసలు ఆ ఒక్కడ సినిమాలో భూమిక పైకెక్కి ఎలా డాన్స్ చేసిందని. ఆ సూపర్, ఇప్పుడు సుమా గారు చేస్తారని చెప్తున్నారు. ఫస్ట్ టైం నేను లైఫ్ లో లంగావని వేసుకుని దిష్టి బొమ్మను చూసా. ప్రదీప్ నాకు ఒక్కదానికే ఇక్కడ కూర్చోవడం ఇష్టం లేదు, నువ్వు కూడా పైకి ఎక్కి కూర్చోవా. బ్లాక్ డ్రెస్ వేసుకున్న దిష్టి బొమ్మను చూడదలుచుకోలేదు. ఈ సిటీ జీవితాలతో అలసిపోయిన మేము ఈ రోజు ఊర్లో ఏం చక్క. ఇదిగో వెనకాల చూసారుగా పొలం. ఏ ఊరు? అమలాపురం, ఆత్రేయపురం, కపిలేశ్వరపురం. ఒకటే తోట అన్ని పేర్లు వస్తున్నాయి. మేము కూడా మీ ఇన్స్పిరేషన్ తోనే ఈ గెటప్ ఈ సెటప్ అంతా చేసుకున్నాం. మేమేమో కానీ మీరు మాత్రం భలే ఉన్నారు మేడం దాని మీద. నేను చాలా బాగున్నాను. ఎక్స్ప్రెషన్ అవుతున్నారు కానీ లోపల రకరకాలుగా ఉంది, మాకు అర్థమవుతోంది. వాళ్ళు ఉన్నారే అసలు, వాళ్ళ క్రియేటివిటీ పిచ్చి పిక్స్ కి వెళ్ళిపోతుంది. ఈ మధ్య ఈ రోజు ఇక్కడ ఎక్కిచ్చారు, రేపు ఎక్కడో. ఇంతకీ ఇతను ఎవరని మీరు అనుకున్నారు? అయ్యో ఆ అబ్బాయి ఎందుకు తెలియదు నాకు. ఏం పేరు నాన్న? ఏం పేరు నాన్న? ధీరజ్. ధీరజ్ నీ మైక్ భలే ఉంది బయ్యా. మీకోసం చికెన్ ఉండా. మీరు చికెన్ తినకూడదురా, మంచిది కాదు ఆరోగ్యానికి. అబ్బా చెద్దన్నావు. ఏ చూపిండి తిన్నావా? తినేసాను నేను అప్పటికే, అందుకే ఏం లేదు ఇందులో. సరే అయితే మొదలెడదామా? మీకు ఎక్కడైనా నా కాళ్ళు కనిపిస్తే నాకు ఇవ్వరా తర్వాత? నాకైతే కనపడట్లేదు. చిన్నప్పుడు పాత సినిమాలు దెయ్యాలని ఇలాగే చూపించేవాళ్ళు. ఓకే ఎవరు లీడ్ లో ఉన్నారు? ఎవరెవరు? ఎవరమ్మా? ప్రదీప్ అన్న. ప్రదీప్ అన్న, ఇప్పుడు ఈ ముగ్గురులో నుంచి ఎవరిని మీరు ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు? భలేవారు ఎందుకలా అంటాను, అంతా మా వాళ్ళే. అదంతా మన వాళ్ళే కానీ ఒక క్వశ్చన్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ ఆన్సర్ చెప్పకపోతే వెళ్ళిపోతారు. దాన్ని నెక్స్ట్ కూడా చెప్పండి. ఒకవేళ చెప్తే ఎవరు వెళ్ళిపోతారు? చెప్తే ఎవరు వెళ్ళిపోతారు? మీరు వెళ్ళిపోతారు. అరే ఎవరు ఎవరు రావడం ఫస్ట్? అరే ఎవరికి చెప్తాను అంటే మీ ఇష్టం అన్నారు. ఓకే యశ్వంత్. మేడం ఏంటి వేరే షో ఏదో చేస్తున్నారు అక్కడ? హాయిగా కింద హ్యాంకరింగ్ చేసే నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈడొక బక్రా గాడిని నా పక్కన పెట్టి. మీరేం కంగారు పడద్దు, మీరు పడితే గనక స్లో మోషన్ షాట్ తీస్తాం గ్యారంటీ. ఇంతకీ మీరు ఎవరినో సెలెక్ట్ చేయలేదు. మీరు కంగారులో గుర్తించట్లేదు కానీ ఆయన పేరు చెప్పి చాలాసేపోయింది నేను. ఏ క్వశ్చన్ ఇస్తారు? క్వశ్చన్లు చూపిస్తున్నాను చూడండి. ఏ ఊరు మీది అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? ఇంత రేట్ ఉందేంటి అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? ప్రూఫ్స్ చూపించండి అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? మళ్ళీ మొదలెట్టావా అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? మళ్ళీ మొదలు పెట్టావా అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? మళ్ళీ మొదలెట్టావా అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? మేడం మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి నేను వచ్చాను మేడం. కొంచెం అనువుగా కూర్చో, పడితే అటు పడతా. సరే చెప్పు బాబు. ఓకే
ఎప్పుడన్నా వైఫ్ వేరే వాళ్ళ గురించి కంప్లైంట్ చేస్తారుగా. కంప్లైంట్లు చేస్తే మళ్ళీ మొదలెట్టావు అంటారు. ఓకే, ఉందా లేదా చూద్దాం. డాన్సులు అవి ఇక్కడ కూర్చొని చేయకు, అలాంటివి అనిపిస్తే అక్కడికి ఎక్కడికైనా వెళ్ళి చెయ్యి. నిజం చెప్పండి, అలా అన్నారు హస్బెండ్ నిజం చెప్పండి. హస్బెండ్స్ అంటారు కానీ వీళ్ళు అనాలిగా. ఓ, వీళ్ళు అనేది చెప్పాలా? వాళ్ళు పేరెంట్ అనుకు వచ్చారు అనుకున్నా, వాళ్ళు ఆన్సర్ చెప్పారు వాళ్ళంతా పాపం. ఎవరన్నా పెద్దవాళ్ళు లేకంటే వీళ్ళకన్నా పెద్దవాళ్ళు ఉపదేశం ఇస్తారు కదా, సో అప్పుడు వీళ్ళు అంటారు అనమాట మళ్ళా మొదలు పెట్టారా అని. సరే చూద్దాం. అరే ఇలాంటి పాట కూడా సినిమా డాన్స్ చేసాను ఇవాళ తెలిసిందా? ఇదిగో నేను ఇక్కడ కూర్చున్నాను, అక్కడ సేఫ్ అనుకుంటున్నావేమో. ఇప్పుడు చూడండి మొత్తం బాడీ మొత్తం ఫింగర్స్ డాన్స్ చేస్తాయి. ఇంకా కాదురా, ఇంకా మీరు ఏం చెప్పారా? 3 chances లో 3 right అవ్వాలన్నమాట. ఎవరిని ఏదైనా మానేస్తా అని చెప్పేసి మళ్ళీ మొదలెడితే ఇప్పుడు వచ్చావు రూట్ లోకి. చూద్దాం. చెప్పానా మధ్యనే కొంచెం అలవాటు చేసుకుంటున్నా. ఈ గట్టు మానసిక పరిస్థితి సరిగ్గలేదు. మా గట్టు దగ్గరకు వచ్చావు, నీళ్లు తాగు. నిజంగా గ్లాస్ కడుగుంటే ఎంత బాగుండేది, అన్ని వండే ప్రాణులు ఉన్నాయి ఇందులో. చెప్పండి. ఎవరన్నా ఇరిటేట్ చేస్తారు కదా మాట్లాడి, ఇలా సోది చెప్తారు కంటిన్యూగా మాట్లాడుతూ ఉంటారు, అప్పుడు మళ్ళా మొదలెట్టారా అని. బాగా సోది మాట్లాడి ఇరిటేట్ చేస్తే. సరే చూద్దాం. హృతిక్ రోషన్ గారు బ్లాక్ అండ్ వైట్ సినిమా చేస్తే ఎలా ఉంటుందని. ఇంకోటి చెప్పాలా? అయిపోయింది. లేదు, 3 chances ఉన్నాయి గా, రెండే అయింది. 2 wrongs పడ్డాయి గా వెనకాల. మీరు చూడలేదు కానీ 3 wrongs పడ్డాయి. కాన్సన్ట్రేషన్ ఇక్కడ లేదు. దీని మీదే ఉంది ఇబ్బా, దీని మీదే ఉంది ఇబ్బా. సరే ఇట్రా, నీకు మిగిలింది ఇదే తీసుకో. మరి ఆన్సర్లు ఏంటో ఒకసారి చూద్దాం. ఎప్పుడు చూసినా తింటూ కనిపించినప్పుడు, ఫోన్ లో చాటింగ్ చేసుకుంటూ కూర్చున్నప్పుడు. మరి సరే, ఇప్పుడు ఈ గట్టు దాటి వెళ్ళడం కష్టం కాబట్టి నువ్వు ఆ గట్టుకు వెళ్లకుండా ఈ గట్టునే ఉండు. కాసేపు ఉన్నావు అనుకో, 7 acres కొబ్బరి తోట మంచి ముక్కోటి వచ్చింది, కొనుక్కుంటావేంటి? మంచి పెట్టు. కొబ్బరి చెట్టు కాబట్టి మంచి చట్టుపళ్ళు అవన్నీ వస్తాయి, చట్టుపళ్ళు అవన్నీ వస్తాయి. సరే చూద్దాం ఒకసారి. అయిపోయా ఏంటి క్వశ్చన్ ఏమిస్తున్నారు? ఎవరు ఎవరు? ఆక్ పాక్ కర్వే పాక్ అరి టాక్ అలమండ అలమండ. మున్నా గారికి ఏ క్వశ్చన్ ఇస్తారు? ఏ ఊరు మీది అని ఎలాంటి సందర్భాల్లో అంటాము, ఇంత రేట్ ఉంది ఏంటి అని ఎలాంటి సందర్భాల్లో అంటాము, ప్రూఫ్స్ చూపించండి అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? ఏ ఊరు మీది అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? ఏ ఊరు మీది అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? అడగండి ఒకసారి నేను చెప్తా. బాబు మందో టవలా ఆయన ఎందుకు చేసినప్పుడు ఏ ఊరు మీది అంటారు? వెటకారంగా మాట్లాడితే ఉందా లేదా చూద్దాం. నువ్వు ఎవరి ఎదలో పూల ఋతువై ఎప్పుడు వస్తావు? మాది ఈస్ట్ గోదావరి, ఎవరిని ఎటకారా అయితే ఏ ఊరి మీది అంటాం. వీళ్ళది ఈస్ట్ గోదావరి కాదు సార్, అందుకని. ఇంతకీ మూవీ రిలీజ్ అయ్యేది ఫెబ్ 28 అంటే వీళ్ళందరూ వెళ్తారు ఫెబ్ 28. ఇంకో 2-3 days తెచ్చిపోద్ది. అరే మనందరూ ఫ్రీ టికెట్ రా, మొత్తం మాస్ బంక్. ఆ రోజు మాస్ బంక్. నేను వచ్చి మాట్లాడతాను మీ ప్రిన్సిపల్ తో. నన్ను ఆ రోజు కల్లా ఇక్కడ నుంచి దింపితే వస్తా. మీరు ఉండాలి, మళ్ళీ ఇక్కడ నుంచి రివ్యూ ఇవ్వాలి మా సినిమాకి. ఎవరైనా కొత్త వాళ్ళు పరిచయం అయినప్పుడు ఇమీడియట్ గా మాట్లాడతాం కదా ఏ ఊరు మీది అని. ఎవరైనా కొత్త వాళ్ళు పరిచయం అయినప్పుడు ఉందా లేదా చూద్దాం.
పర్ఫెక్ట్ సాంగ్ ఇప్పుడు మీకు పైకి. ఆవిడ ఫుల్ బాడీ బ్లాక్, ఆవిడ ఫుల్ బాడీ బ్లాక్. యాంకర్ సుమ గారిని కదలకుండా కట్టి పడేసిన టాస్క్ ఇది. ఎన్నో ఏళ్ల తర్వాత ఒక చోట కుదురుగా ఉన్నారు మేడం. నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా జరిగిపోతారు, నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా జరిగిపోతారు. ఓకే చెప్పండి సార్. ఎవరైనా అమ్మాయిని అడగచ్చు. ఇందాక అడిగింది ఎవరిని, ఇందాక అడిగింది ఎవరిని సార్? చెప్పండి సార్. ఎక్కడ యుఎస్ లో, ఎక్కడ ఫారెన్ లో ఇండియన్స్ కనబడితే ఏ ఊరు మీది అన్నది? మళ్ళీ అక్కడ కొత్త వాళ్ళే. ఆయన ఒకటే ప్రశ్న చాలా మందిని అడుగుతున్నాడు, చూసారా మీరు దాని నుంచి? ఆయన ఇందాక ఇండియాలో అడిగారు ఏ ఊరు మీది అని. ఇప్పుడు అమెరికా వెళ్ళారు, ఇప్పుడు అమెరికా వెళ్ళారు. ఎండుగడ్డి మీద నన్ను కూర్చోబెట్టారు, నన్ను దురదలుస్తున్నాయి. గోక్కకండి, వాటికి తెలిసిపోతాయి, తెలిసిపోతాయి. ఎవరితో అయినా ఫైట్ జరుగుతున్నప్పుడు కొట్టుకున్నప్పుడు ఏ ఏ ఊర మీది ఎక్స్ప్రెషన్ మారుస్తారు చూసారా ఒక్కదాన్ని? ఇందాక ఏ ఊరు మీది అని ఇలా అన్నాడు, ఇప్పుడు ఏ ఊర మీది. ఓకేనండి చూద్దాం. కంటి పాప కసిరింగా ఏ నిజము చూడనని. నెక్స్ట్ ఆన్సర్ ఇంటి ఉండాలి. ఆ నేను ఇంటి ఇస్తే నేను పోతా. సునీత గారు అంత అవుతున్నారు నెక్స్ట్ ఆవిడే. హలో ఆ పైన ఉన్నాను, మళ్ళీ చేస్తా. ఏంటి మేడం సిగ్నల్ బాగా అంటుకుంటున్నట్టు పైన? త్వరగా చెప్పరా, దురదలు ఎక్కడెక్కడ వస్తుంది, త్వరగా చెప్పరా. ఇదిగో ఆవిడ నవ్వలేక గుటకలు మిగుతున్నారు, తొందర చెప్పండి ఆవిడకి. సేమ్ ఆన్సర్ ఇస్తాడు చూడు, ప్లీజ్ మార్చాడు. చెప్పండి సార్, చెప్పండి సార్. చిన్నపిల్లలు తప్పిపోతారు కదా తిరునాళ్ళు ఎక్కడైనా, అప్పుడు ఏ ఊరు మీది, ఏ ఊరు మీది చూసారా మళ్ళీ? అంటే అప్పుడు కూడా చిన్నపిల్లలకి వేరే ఎవరో కొత్త వాళ్ళు అనిపిస్తున్నారు. ఏజ్ గ్రూప్ తగ్గించాడు అంతే, ఏజ్ గ్రూప్ తగ్గించాడు అంతే. మనం వేరే ప్రదేశాలకు వెళ్ళొద్దు అన్నాం కదా, ఏజ్ తగ్గించేసాడు. సరే చూడమంటే చూసేస్తాను లేండి. సరే చిన్న పిల్లలు తప్పిపోయినప్పుడు చూడు, రెండు కాకులు వాళ్ళే. రాత్రి ఏం చేస్తున్నావురా? నేనేమో మధ్యాహ్నం ఇక్కడ వచ్చి కూర్చొని అంతా చూసుకుంటున్నాను, గానీ పందికొక్కులు దూరుతున్నాయి తెలుసా నీకు? కాదు అది పందికొక్క అని తెలియదట పాపం. రాత్రి ఏం చేస్తున్నావురా అసలు చైన్లో? గర్ల్ ఫ్రెండా నీకు? ఏ తెలిసిపోయిందా, ఏ తెలిసిపోయిందా? రాత్రిపూట మళ్ళీ పందికొక్కులు పందులు వచ్చి అక్కడ ఏదైనా పాట చేసే అనుకో. దొరికిన దొరికిన వాటిని లైన్ లో కూర్చోబెట్టి క్యాష్ ప్రోగ్రామ్ చూపించు, క్యాష్ ప్రోగ్రామ్ చూపించు. ఆయన చూడు, ఆయన మళ్ళీ తిరుపతి చిన్నపిల్లల దగ్గరకు వెళ్ళక ముందు ఆయన పని డ్రైవర్ అయినా. ఈ ఒక్కసారి ఆపేస్తే ఆలోచిస్తానండి, ఇది ఉంటే బుర్ర పని చేయట్లేదు నాకు. మంచం కుర్చీ కొబ్బరి నీళ్ళు ఇలాంటి వారు కావాలా? ఒక పని చేద్దాం, ఆయనకి రావట్లేదు కాబట్టి ఆయన ఇక్కడ కూర్చోబెడతా, నేను దిగుతా. అన్ని వచ్చేదే ఆటోమేటిక్గా, ఆటోమేటిక్గా. ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏ ఊరు మీదే నాడు, ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు. సరే చూద్దాం. ఆవిడే ఒక క్వశ్చన్ ఇచ్చేస్తే ఆవిడకి ఏ క్వశ్చన్ ఇస్తారు? ఇంత రేట్ ఉంది ఏంటి అని ఎలాంటి సందర్భాల్లో అంటాము, ప్రూఫ్స్ చూపించండి అని ఎలాంటి సందర్భాల్లో అంటాము. ప్రూఫ్స్ చూపించండి, ప్రూఫ్స్ చూపించండి అని ఎలాంటి సందర్భాల్లో అంటాం. పాస్పోర్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, పాస్పోర్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ప్రూఫ్స్ చూపించండి అని అడుగుతారు కదా. వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, వీసాలు పాస్పోర్ట్ల కోసం వెళ్ళినప్పుడు ఉందా లేదా చూద్దాం. ఓకే
యొక్క జీవితం ఇది చేయి జారిపో నీకు మళ్ళీ రాణి ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు. ఆన్సర్ లేదు. ఇంకా డ్రైవింగ్ అప్పుడు, డ్రైవింగ్ అప్పుడు అంటే మనం డ్రైవింగ్ చేస్తూ దొరికిపోయినప్పుడు. ఓకే సరే చూద్దాం ఉందా లేదా అని. చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. ఏదో ఇక్కడ వెలుగుతున్న లైట్లు మీ చప్పట్లను చూసి ఇది కరెక్ట్ ఆన్సర్ అనుకోవడమే తప్ప నాకు వెనక చూసి. చెప్పండి సునీత గారు, ఎగ్జామినేషన్ హాల్ లో ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు చదివావా లేదా ప్రూఫ్ చూపించమంటారా? ఎగ్జామినేషన్ హాల్ లో ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు నో, ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు ఎగ్జామినేషన్ హాల్ కి ఐడి అడుగుతారు కదా. ఓకే ఎగ్జామినేషన్ హాల్ లో ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు. ఎవరో వచ్చి మన సీట్ ఆక్యుపై చేసే ప్రాసెస్ లో ఫ్లైట్ ఆర్ బస్ ఆర్ వాట్ ఎవర్ వేర్ ఇస్ ద ప్రూఫ్ అని అడుగుతారు. ఓకే ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఒకే పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన చెరు ప్రశ్నలే మిగిలినారే. గవర్నమెంట్ జాబ్ కి అప్లై చేసినప్పుడు హోటల్ రూమ్ బుక్ చేసినప్పుడు నేను ఆల్మోస్ట్ అవే కదా చెప్పా. ఆల్మోస్ట్ తీసుకోవట్లేదు వీళ్ళ మధ్యన. నేను ట్రాఫిక్ పోలీస్ గురించి చెప్పాను, రూమ్ బుక్ చేసినప్పుడు చెప్పాను. అందులో కొన్ని పదాలు వచ్చాయి తప్ప ఫుల్ సెంటెన్స్ రాలేదు. ఓకే అలా ఈ రౌండ్ విజయవంతంగా పూర్తయిపోయింది. రౌండ్ అయిపోయింది. లాస్ట్ రౌండ్ పక్కడో పక్కడో ఆడుతున్నారు హీరో ప్రదీప్. మీరు గెలుచుకున్న అమౌంట్ 652,000. ఒకవేళ విన్ అయితే 32,60,000. లూజ్ అయితే 3,26,000. ఇప్పుడు మనం టాపిక్స్ చూద్దాం. టాపిక్స్ ఆర్ సిటీ, పాత పేరు కొత్త పేరు, నటులు కలిసి నటించిన సినిమా, తెలుగు పదం ఇంగ్లీష్ పదం, సినిమా హీరో క్యారెక్టర్ పేరు, దేశం రాజధాని, హీరో మొదటి సినిమా, దేశం జాతీయ క్రీడ. నటులు కలిసి నటించిన సినిమా అంటే నేను ఇద్దరు నటుల పేర్లు చెప్తాను, వాళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక సినిమానే వచ్చి ఉంటుంది మాక్సిమం, అది చెప్పేయాలి. అలా మీకు 10 questions ఉంటాయి, 7 కరెక్ట్ గా చెప్తే చాలు. ఈ బెల్ట్ కూడా కదులుతుంది, దాని మీద ఉండే సామాన్లు కూడా కదులుతాయి. డమాల్ 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 అని కింద పడి పగిలిపోతాయి ఒకవేళ కరెక్ట్ గా చెప్పకపోతే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అల్లు అర్జున్, సుశాంత్. అలా వైకుంఠపురంలో. రైట్ ఆన్సర్. నాగార్జున, కార్తీ. ఊపిరి. యా రైట్ ఆన్సర్. వెంకటేష్, రామ. మసాలా. ఏ రైట్ ఆన్సర్. అల్లరి నరేష్, మహేష్ బాబు. మహర్షి. ఏ రైట్ ఆన్సర్. నాని, ఆది, పినిశెట్టి. నిన్ను కోరి. రైట్ ఆన్సర్. చిరంజీవి, రవితేజ. అన్నయ్య. రైట్ ఆన్సర్. మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేతూ ఉన్నా. సో ఈ ఎపిసోడ్ లో గెలిచిన డబ్బులు మొత్తం ప్రదీప్ 32,60,000.
మేము అడగనేవి కొన్ని మిగిలిపోయాయి కొన్ని. అవి కూడా చెప్పేస్తా. ఎన్టీఆర్ అండ్ మోహన్ బాబు. యమదొంగ. రైట్ ఆన్సర్. బాలకృష్ణ జగపతి బాబు. లెజెండ్. రైట్ ఆన్సర్. రవితేజ అండ్ అల్లరి నరేష్. శంభో శివ శంభో. రైట్ ఆన్సర్. బాబా బాబా బాబా. అసలు ఇలాంటి పార్టిసిపెంట్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. మీరు బిగినింగ్ నుంచి కూడా అద్భుతంగా ఆడారు. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ శుభ్రంగా మీకు వచ్చేస్తాయి. ఇవాళ ఆటలాగానే ప్రతి రౌండ్ లోనూ కలెక్షన్స్ మీకు ఫుల్ గా ఉన్నాయి. ఆయన కూడా వచ్చేసింది ఫస్ట్ రౌండ్ లో 50,000 కాబట్టి డోకా లేదు మనకి. మళ్ళీ మనం కలుస్తున్నాము థియేటర్ లో. తప్పకుండా. మా ఈ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే ఈ చిత్రం మా అందరిది, చాలా మందిది మొదటి ప్రయత్నం. సో మా మొదటి ప్రయత్నాన్ని మీరందరూ థియేటర్ కు వచ్చి చూసి భుజం తట్టి మమ్మల్ని ముందుకు ఇంకో అడుగు నడిపిస్తారని కోరుకుంటున్నాం. సో చూడాలి అందరూ మమ్మల్ని, మీ కమెంట్స్ మాకు తెలియజేయాలని కోరుకుంటున్నాం. అతి త్వరలో మీ ముందుకు తీసుకొస్తున్నాం. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. ఓకే, మనం మాత్రం 30 రోజుల వరకు వెయిట్ చేయనక్కర్లేదు. వచ్చే వారం మళ్ళీ కలుస్తున్నాము శనివారం. ఓన్లీ ఆన్ క్యాష్. అంటే టేక్ కేర్, గుడ్ నైట్ అండ్ బాయ్. నేను గడ్డి మామ దగ్గరకు ఒకసారి వెళ్ళేసి వస్తాను.